హైదరాబాద్ లో పలువురు నేతల ఇళ్లలో 3 రోజుల పాటు సాగిన ఐటి రైడ్స్ ముగిశాయి. ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి మరి జనార్దన్ రెడ్డి నివాసాల్లో సోదాలు జరిపిన అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన తనిఖీలు నిన్న అర్ధరాత్రి 2 గంటలకు ముగిశాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు. అనుశ్రీ, గత 3 రోజులుగా కూడా టీఆర్ఎస్ నేతల నివాసాలపై సాగినటువంటి సోదాలు నిన్నటి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ముగిశాయి. ప్రధానంగా 3 రోజుల పాటు పూర్తి అయినటువంటి సోదాలకు సంబంధించి కూడా పైళ్ళ శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, మరొక కొత్త వివాక్ రెడ్డితో పాటు మరో వ్యక్తి లైఫ్ స్టైల్ మసూర్ రెడ్డి నివాసాలపై కూడా సోదాలు సాగినటువంటి నేపథ్యంలో కూడా ఆ 3 రోజుల పాటు కంటిన్యూ సోదాలకు సంబంధించి 2 గంటల ప్రాంతంలో సోదాలు ముగిసిన అనంతరం కూడా వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి అవసరమైతే తిరిగి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కి వచ్చి కూడా వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రధానంగా కూడా ఈ ముగ్గురు నేతలకు సంబంధించి ఎవరైతే లైఫ్ స్టైల్ మసూడితో కలిసి చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి.